ముగ్గురు మీరు వద్దరు ఒకరు తీసుకొని పక్కనకి వెళ్ళిపోండి రవి పిలిచా నా దగ్గర నంబర్ లేదు నా దగ్గర డబల్ డౌన్ చేద్దాం చెత్త జయించి లోకల్ పక్క నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులైనటువంటి ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు విగ్రహానికి బలాభిషేకం చేసి పూలదండలు వేసి ఇక్కడే ఆయన జన్మదిన వేడుకల్లో కేక్ కోసి అందరి కార్యకర్తలు నాయకుల సమక్షంలో చేయడం జరిగింది. చాలామంది ఈరోజు మహనాడు వెళ్ళడం జరిగింది. మహనాడులో రంగరంగ వైభవంగా లక్షలాది మంది ప్రజల నడుమ ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి వాడవాడ వీధి వీధి నియోజకవర్గాల్లో కూడా ఈరోజు తండోపతండాలుగా ఇదే మా పండుగ, రామారావు మా దేవుడు, మాకు రాజకీయ భిక్ష పెట్టినవాడు అని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు సంతోషంగా జరుపుకుంటున్నారు. మరి నిజంగంటే రామారావు ఎందుకు దేవుడు అయ్యా అంటే చలనచిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా ఏలి తరువాత ఆయన ఒక మంచి ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు,
ఢిల్లీ నుంచి పాలన జరుగుతోంది, ఢిల్లీ సామ్రాజ్యం ఇక్కడ నడుస్తోంది, ఆ ఢిల్లీ సామ్రాజ్యాన్ని పడగొట్టాలని చెప్పేసి పేదలకు కర్షకులకు కార్మికులకు రైతులకు అందరికీ కూడా అండగా ఉండాలని చెప్పేసి కూడు గూడు నీడ అనే ఒక నినాద బట్ట అనే నినాదంతో అందరికి కూడా పేదలకు చెరువు కావాలని చెప్పేసి 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, ఉచిత కరెంట్ అయితేనేమి, రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి, రకరకాల సంక్షేమ పథకాలతో ఈరోజు నడుస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా రామారావు పెట్టినవే. మరి అందుకు ఈరోజు ప్రజలు దేవుడైన అంతేకాకుండా రాజకీయం అంటే తెలియని అనేక మందిని శాసనసభకు పంపినటువంటి ఘనత కూడా రామారావుదే. మరి అటువంటి మహనీయుణ్ణి ఈరోజు చరిత్ర పుటల్లోకి ఎక్కాలి, ఆయనకు భారత రత్న ఇవ్వాలి. అంతేకాకుండా ఆయన చరిత్రను ప్రతి పాఠ పుస్తకాల్లోనూ విద్యార్థులకు కూడా అందరికీ తెలిసే విధంగా చేయాలి. ఈరోజు ఆరాధ్య ఆంధ్రుల ఆరాధ్య దైవం, ఈ దేశం నలుమూలలా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగు జాతికి ఇంతటి ఘనకీర్తి తెచ్చిన రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన శత జయంతి వేడుక ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. లైన్ పెట్టుకుంటే పెట్టండి ఇట్లా అంతే కదా. ఈరోజు తెలుగు జాతి మహా పండుగ శత జయంతి ఉత్సవాలు ఎన్టి రామారావు గారికి దాదాపు రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా ఆయన యొక్క శత జయంతి నడుపుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి సేవకు నిదర్శనం. మొట్టమొదటగా ఈ యొక్క జాతిని పూర్తిగా తెలుగు తేజాన్ని ఈ యొక్క ప్రపంచానికి మొట్టమొదటిగా పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మన రామారావు గారు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి దండోపదండాలుగా మహానాడులో పట్టనటువంటి జనం, అందుకోసమే మేము కూడా ఇక్కడ మా అర్బన్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈనాడు మేము ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ, రమణ గారి మిత్రబృందం, మిగిలినటువంటి అందరం కలిసి ఇక్కడ ఘనంగా ఆయనకు జన్మదిన వేడుకలు జరుపుతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క తెలుగు జాతిని 1983 ఎక్కడైతే ఈ యొక్క తెలుగు జాతి అవమానించబడుతుందో ఆ జాతి యొక్క ఆత్మరక్షణ కోసం ఆనాడు ఒక తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోని ఈ దేశాన్ని ఈ రాజ్యాన్ని చేజిక్కించుకున్నటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరైతే ఉండారంటే అది మహానుభావుడు రామారావు గారే. మరి ఇలాంటి వ్యక్తులను మనం కూడా స్మరించుకొనడానికి ప్రతిరోజు May 28 ఇది ఒక తెలుగు పండగ జరుపుతూ ఉన్నాం. దయచేసి ఆనాటి నుంచి సంక్షేమ పథకాలు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పేదల కోసం ఆనాడు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈనాడు కూడా 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, పంచాయతీ దోవత కావచ్చు, హాస్పర్కు 50 రూపాయలతో హాస్పర్ కావచ్చు, మిగిలినటువంటి అనేక సంక్షేమ పథకాలు, మహిళలకు ఆస్తులు హక్కు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, ప్రతి మనిషికి ఈరోజు తెలుగు జాతిని విసిన్న వ్యక్తిగా ఎదిగినటువంటి మహానుభావునికి అందరం కూడా రుణపడి ఉన్నాం. దయచేసి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా ఆయన యొక్క స్ఫూర్తిని కొనసాగించి 2024 తప్పనిసరిగా తెలుగుదేశం జెండాను ఎగురుతుంది, తిరిగి ఆయన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని చెప్పని ఈ సందర్భంగా మేమందరము తెలియజేసుకుంటూ ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి రాజకీయ నాయకుడు కూడా మీకు పెట్టిన భిక్షను మీకు పదవులు వచ్చినాయని చెప్పని మర్చిపోకుండా ఆయన ఏదైతే సంక్షేమ చేసినాడో ఆ సంక్షేమాన్ని నిర్విరామంగా ఈ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పని ఈ ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అందరికీ కూడా రేపు రాబోయే ప్రతినిధులకు కూడా మా యొక్క విన్నపం, ఆయన స్ఫూర్తినే మనం అందరం కొనసాగించాలని కోరుకుంటూ ఈనాడు ఈ యొక్క సంక్షేమానికి ఈ యొక్క నివాళులర్పించడం వచ్చినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా కుటుంబ సభ్యుల అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.